అది కూడా శారదానంద్ కింద శారదానంద్ మెయిన్ శారదానంద్ అది ఎక్కడ దాకా వెళ్తుంది? అది మన కొత్తూరు రాంబిల్లి వెళ్ళిపోతాను. రాంబిల్లి వెళ్ళి సముద్రం ఎన్ఏఓబి చెప్పాం కదా, ఎన్ఏఓబి వరకు వెళ్తాను. అక్కడ రైతులకి మళ్ళించడానికేనా? అంతేనే. ఓకే చాలు. తర్వాత మిగిలిన వాటర్ బ్యాక్ టు మళ్ళీ అది సముద్రంలోకి వెళ్తుందా? ఇది ఇది ఎడ్జి మెయిన్ మెయిన్ ఎన్ఓఏబియా. ఇది ఎన్ఏఓబి ఎన్ఏఓబి పక్క నుంచి వెళ్తుంది. అది సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసిపోతుంది. యూజువల్గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్కు లేకపోతే వీళ్ళకు ఇష్యూ ఏంటి? ఇది దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక 1500-2000 ఎకరాల పైన సాగునీరు మిస్ అవుతుంది, పనికి వస్తుంది. తర్వాత ఆవకు కూడా. సో ఇప్పుడు అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే మాక్సిమం ఈ వాటర్ అంతా కొండకర్ల ఆవుకి తర్వాత విలేజెస్ లో రైతులకి వెళ్తుంది. సో ఇక్కడ ఎత్తు పెంచితే మాత్రం వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుంది. 7 feet పెంచితే 5 to 7 feet పెంచితే సరిపోతుంది. దాన్ని పెంచడానికి ఎంత అండి బడ్జెట్ అవుతుంది? మాక్సిమం 1 crore అయిపోతుంది. లెస్ దాన్ 1 crore. అందరూ అసలు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అందరూ తలా కొంత చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేకి పేరు వాడికి అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి వాళ్ళు చేయరు. అమ్మ పెట్టదు అడుగుతున్నాను అనే కాన్సెప్ట్ ఉండదు. సో ముందు ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది. టెంపరీగా ఒక 1 crore వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇస్ రీజనబుల్లీ మినిమం కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసిన వరకు ఎట్టు వెళ్తుంది. తర్వాత ఇంకొక అటు వెళ్ళటానికి ఇంకా వాటర్ అట్లా వెళ్తా. ఇవన్నీ ఈ గేట్లు ఇవన్నీ కూడా రిపేర్. ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేజెస్ ఆ వాటర్ని వాడుకుంటూ ఉంటాయి. వైఎస్ఆర్ దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్, జీరో మొత్తం రైతులందరికీ దారుణం అంటే ఇరిగేషన్ ఏ శాఖలకి వాళ్ళందరూ ఒక ఆసినట్లు ఎక్కువ ఉన్నారు కదా. పనిచేసే మినిస్టర్ల కంటే హాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు. పని దాని ఇదిగా వాడతారు. నెక్స్ట్ అనేది ఇక్కడ ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ ముందుకెళ్తే గణపర్తన్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటామంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని. స్ట్రెంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది. శాంక్షన్ చేయటం వేరు, డబ్బు రా ఉండటం వేరు. కట్టే వచ్చిందా? ప్రకారం చూసుకున్నాం.